मुंगदल कचोरी इंटेको चूपस्ता मैदा पिंडलो कोंचेम साल्ट ऑयल वेसुकोनी चपाती पिंड कन्ना कोंचेम जावगा मिक्स चेसुकोवाली तर्वाता मूंग दाल्नि 2 अवर्स पाटु नानबेट्टुकोवाली नानबेट्टुकुन्न मूंग दाल्नि पेस्ट चेसुकोवाली मरी मेत्तगा पेस्ट चेसुकोवाली कोंचेम कचापचावे इला पेस्ट चेसुकोवाली इप्पुडु सोंप जीलकर्र ड्राई मैंगो पौडर अंटे आमचूर पौडर पेपर पसुपु कारं उप्पु इंका बेसन तीसुकुन्नानु इप्पुडु स्टव ऑन चेसुकोवाली దానిలో కొంచెం ఆయిల్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇందాక చెప్పిన మసాలాస్ అన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కొంచెం సేఫ్ వేగాక ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా మూంగ్ దాల్ని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వెట్టుగా ఉంది కదా ఇలా డ్రైగా వచ్చేంత సేఫ్ వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న బాల్స్ లో తీసుకొని ఒక కప్ లాగా చేసుకోవాలి కొంచెం కప్ లా చేసుకొని దాంట్లో మనం చేసిన మసాలాని స్టఫ్ చేయాలి మసాలా యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేసుకోవాలి మరి అంత పల్చగా ఉండకూడదు మరి అంత మందంగా ఉండకూడదు నార్మల్ సైజ్ లో చేసుకోవాలి నేను ఇలా అన్ని చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మనం కచోరీ పైన బాయిల్ అవుతున్న ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి అప్పుడు బాగా పొంగి బాగా వస్తాయి కచోరీస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కచోరీ రెడీ అయిపోయింది దీన్ని టమాటో సాస్ కానీ చింతపండు సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్